అది రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతున్న రాజ్యం బహిరంగ సభలు పెట్టి మరి హోర్డింగులు కట్టి మరి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం హత్యలు అత్యాచారాలు జరుగుతాయని ముందుగానే చెప్పిన రాజ్యం అది ఆ రాజ్యాంగం నడుస్తున్న రాజ్యంలో పసుపు లైసెన్సు ఉన్నవాళ్లు ఎన్ని అరాచకాలైనా చేయొచ్చు మీ చేతిలో ఎల్లో ఉందా అయితే పట్టపగలు నట్ట నడి వీధిలో ఎవరినైనా నరికి చంపొచ్చు మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా కత్తులు కర్రలతో ఎవరిపైన విచక్షణారహితంగా దాడులు చేయొచ్చు మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా ఎన్ని తలలైనా పగలగొట్టచ్చు ఎందరి రక్తమైనా కళ్ళ చూడొచ్చు మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా బడుగు బలహీన వర్గాల ఎల్లపై పడి దొరికిన వారిని దొరికినట్టు తరిమి తరిమి కొట్టచ్చు మీ దగ్గర ఎల్లో లైసెన్స్ ఉందా మహిళలపై అత్యాచారాలకు పాల్పడొచ్చు మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా ముక్కు పచ్చలారని పసిబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడొచ్చు మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల్ని విత్సలవిడిగా ధ్వంసం చేయొచ్చు తగలబెట్టేయచ్చు అంతెందుకు సార్ సింపుల్గా చెప్పాలంటే ఎన్ని హత్యలు ఎన్ని అత్యాచారాలు చేసినా ఎన్ని దాడులు చేసినా ఎల్లో లైసెన్స్ ఉంటే మిమ్మల్ని ఎవ్వడు ఏమి చేయలేడనే ధైర్యం మీకే వచ్చేస్తుంది ఇది మనుషులు ఉండే రాష్ట్రమా తాలిబన్ల రాజ్యమా అని ఆశ్చర్యపోకండి అచ్చంగా పసుపు రాజ్యం తాలిబన్లను మించిన పసుపు రాజ్యం హత్యలు అత్యాచారాలతో రెడ్ బుక్ రాజ్యాంగం పరిఢవిల్లుతున్న రాజ్యం అందుకే కేవలం నెల రోజుల్లో ముప్పై ఒక్క మందిని నరికి చంపి మూడు వందల యాభై మంది తలలు పగలగొట్టి కాళ్ళు చేతులు విరిచేసిన పసుపు రాజ్యం అది రాజకీయ కక్షతో నడివీధిలో వందలాది మంది చూస్తుండగా కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో రషీద్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను పసుపు గుండా నరికి చంపడంతో రెడ్ బుక్ లో అది ముప్పై ఒకటవ హత్యగా నమోదైంది హత్య జరిగిన నాలుగు గంటల్లోనే అది వ్యక్తిగత కక్షలతో జరిగిందని మన ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేశారు అయ్యా పోలీసు దొరగారు నంద్యాలలో తొమ్మిదేళ్ల బాలికను సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ముచ్చుమర్రి కాలువలో పడేసి పన్నెండు రోజులైంది ఇప్పటి వరకు మృతదేహాన్ని కలిపెట్టలేకపోయిన మీరా హత్య జరిగిన నాలుగు గంటల్లోనే విచారణ చేసి ప్రెస్ మీట్ పెట్టేది అసలు పసుపు రాజ్యంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్ట పది పాయింట్లలో చెబుతాను ప్రజలే నిర్ణయించాలి క్వశ్చన్ నెంబర్ వన్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ముప్పై ఒక్క మందిని నిర్దాక్షిణ్యంగా నరికి నరికి చంపారంటే ఏపీలో ప్రజాస్వామ్యం క్వశ్చన్ నెంబర్ టూ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పచ్చమూక వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట నెంబర్ త్రీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వందలాది కుటుంబాలకు కడుపు కోత మిగిల్చారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్ట క్వశ్చన్ నెంబర్ ఫోర్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రత్యర్థులపై ఒక వెయ్యి యాభై దాడులు దౌర్జన్యాలు చేశారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్ట క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మూడు వందల యాభై మందిని హత్య చేసేందుకు ప్రయత్నించారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్టా క్వశ్చన్ నెంబర్ సిక్స్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఐదు వందల అరవై ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్ట క్వశ్చన్ నెంబర్ సెవెన్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్ట క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రెండు వేల ఏడు ఐదు ఏడు వందల ఐదు కుటుంబాలను రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్ట క్వశ్చన్ నెంబర్ నైన్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇరవై ఐదు మంది మహిళలు చిన్నారులపై అత్యాచారాలు జరిగాయంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్ట క్వశ్చన్ నెంబర్ టెన్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే హత్యలు అత్యాచారాలతో రాష్ట్రం వల్లకాడుగా మారిందంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్ట ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఈరోజు ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం అబద్ధాలతో శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం ప్రజల్ని మభ్యపెట్టడం ఆ అబద్ధాల ముసుగు వైపు ప్రజలందరి దృష్టి మళ్లించడం రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండా చేసేటటువంటి కుట్ర చేయటం ఈరోజు పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రం అబద్ధాల శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఒక అంశం మీద రేపు ఎల్లో మీడియాలో బ్యానర్ ఐటెం వస్తుంది ఫుల్లుగా అది చదువుకొని మనం ఆనందిస్తుంటే ఆ పేపర్ వెనకాల జరగాల్సిన హత్యలు జరిగిపోతుంటాయి జరగాల్సిన అత్యాచారాలు జరిగిపోతుంటాయి జరగాల్సిన దాడులు జరుగుతుంటాయి జరగాల్సిన దౌర్జన్యాలు జరుగుతుంటాయి జరగాల్సిన రీతిలో బీసీలు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓటేశారో వాళ్ళ ఇళ్లపై పడి వారిని కొట్టి ఊరి నుంచి వెళ్ళగొట్టే పనులు జరిగిపోతుంటాయి ఈ శ్వేత పత్రాల విడుదల ఇది పెద్ద బ్యా బ్యానర్ ఐటమ్ ఎల్లో మీడియాలో రావడం అసలు విషయాలు మాత్రం కప్పిపుచ్చటం ఈరోజు టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ముప్పై ఒక్క హత్యలు సార్ హత్య కేసులు ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపారని కాదు టీడీపీ గోండాలు చేసినటువంటి హత్యలు అధికారికంగా ముప్పై ఒకటి జరిగాయి ఇక నిన్న చూసాం రషీద్ అనేటటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తను ఎంత దారుణంగా కత్తితో నరికి 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 చంపుతుంటే ఇంకో పది మంది చుట్టూ ప్రజల్ని ఎవరిని కూడా దగ్గరకు రానివ్వకుండా ఒక రౌండ్ అప్ చేసి ఇలా ఒక్కడిని చేసి నడి వీధిలో నరికి చంపారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్ ప్రభుత్వంలో శాంతి భద్రతల పైన పత్రంని అనౌన్స్ అనౌన్స్ చేశారు మరి ఎందుకు వాయిదా వేసుకున్నారు ఎందుకో తెలుసా శ్వేతపత్రం సిగ్గుపడింది సార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిగ్గుపడింది సార్ చంద్రబాబు చెప్పే అబద్ధం సిగ్గుపడింది సార్ నడి వీధిలో హత్యలు జరుగుతుంటే ఈ విధంగా నరికి చంపేస్తుంటే పొడుస్తుంటే న్యూజు వీళ్ళు చూసాం పగలు నట్ట నడి వీధిలో కత్తులతో స్వైర విహారం చేసి ముప్పై పోట్లు పొడిచారు మొన్నటికి మొన్న దళిత మహిళ ఆదోనిలో ట్రాక్టర్తో గుద్దీ గుద్ది చంపేశారు శ్రీకాంత్ రెడ్డి తండ్రి రాఘవరెడ్డి చంపురా ఏమవుతుందో చూద్దాం ట్రాక్టర్తో గుద్దు చంపే మన ప్రభుత్వం ఉంది వాయిస్ రాష్ట్రమంతా వినింది వాయిస్ రాష్ట్రం అంతా వినింది ఒక దళిత మహిళను ట్రాక్టర్తో గుద్ది చంపేశారు హిందూపురంలో ఓ కార్యకర్తను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అతి దారుణంగా కిరాతకంగా కొడితే బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు నిన్న రాత్రి వినుకొండలో అత్యంత దారుణంగా దేశం ఉలికిపడింది సార్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ట్విట్టర్లో వాట్సాప్లో సోషల్ మీడియా మొత్తం ఈ దృశ్యాలు చూశారు కన్నీళ్లు పెట్టుకున్నారు కొందరు భయంతో వణికిపోయారు కొందరు పిల్లలకు చూపించకండి అని ఒకరికొకరు చెప్పుకునేటటువంటి పరిస్థితి ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి అందుకే చంద్రబాబు నాయుడు గారి చేతిలోని శ్వేతపత్రం సిగ్గుపడింది ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిగ్గుపడింది ఆయన నోటి నుంచి వచ్చే అబద్ధం సిగ్గుపడింది ఆ సిగ్గుతోనే ఈరోజు జగన్ గారి ప్రభుత్వంలోని శాంతి భద్రతల రిలీజ్ చేయాల్సినటువంటి శ్వేత పత్రం ఆగిపోయింది నెల రోజుల్లో జరిగినటువంటి హత్యలెన్ని అత్యాచారాలెన్ని దాడులెన్ని దౌర్జన్యాలెన్ని వీళ్ళ బాధలు భరించలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంతమంది ఊర్లు వదిలి వెళ్ళిపోయారు డీటెయిల్డ్గా డీటెయిల్డ్గా స్క్రీన్ పైన చూద్దాం నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అఘాయిత్యాలు అత్యాచారాలు హత్యలు అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో ఎవ్వరూ స్పందించరు ఎవ్వరూ మాట్లాడరు ఒకవైపు హత్యలు నిన్న రాత్రి చూశారు కదా ఎంత దారుణం జరిగిందో చూశారు కదా రాష్ట్రం అంతా చూసింది కదా అయినా సరే ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన ఉండదు ఏమాత్రం పవన్ కళ్యాణ్ గారు స్పందించరు బీజేపీ నాయకురాలు స్పందించరు మిగతా పార్టీలు స్పందించవు ఎవ్వరూ పట్టించుకోరు వీళ్ళు చేసుకుపోయేది చేసుకొని పోతూనే ఉంటారు పైగా చంపిన వ్యక్తిని మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం అతను టీడీపీ నాయకుడు టీడీపీ నాయకుడు టీడీపీ నాయకులతో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఇతను టీడీపీ నాయకుడు అవునా కాదా అని ప్రూవ్ చేస్తున్న పనిలో మనం బిజీగా ఉండాలి ఇలా డైవర్ట్ చేసేస్తారు ఇంకో హత్యకెళ్ళిపోతారు మొన్ననే కదా సార్ దళిత మహిళను ట్రాక్టర్తో గుద్దీ గుద్ది చంపారు ఆయన రక్తదాహం తీరలేదు దానికి ముందే కదా హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా పాశ్వికంగా కొట్టి 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 నడి రోడ్లో పడేస్తే అతన్ని తీసుకెళ్ళి బెంగళూరు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అక్కడ ప్రాణాలు కోల్పోయాడు ఇప్పుడు రషీద్ అసలు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం వీళ్ళు చేసినటువంటి దారుణాలు ఈ నెల రోజుల్లోనే ఈ రక్తదాహం ఎలా తీరుతుందో అర్థం కావట్లేదు నెల రోజుల్లో జరిగినటువంటి హత్యలు నేను మళ్ళీ చెబుతున్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపారని కాదు ఈ నెల రోజుల్లో నమోదైనటువంటి హత్యలు ఇందులో వైఎస్ఆర్సీపీ నాయకులు పోయారు దళితులు దళిత మహిళను చంపారు టీడీపీ నాయకులు ఎవ్వరు అడ్డొచ్చినా సరే ముందు లేపేయడమే ముప్పై ఒక్క రోజులు ముప్పై నెల రోజుల్లో ముప్పై ఒక్క హత్యలు అంటే రోజుకో హత్య జరుగుతోంది హత్యాయత్నాలు మూడు వందలు జరిగాయి ఎన్ని ఘటనలు ఎన్ని ఘటనలు జరిగాయి అంటే రోజుకు పది ఘటనలు ఆత్మహత్యలు ముప్పై ఐదు జరిగాయి వీళ్ళ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు ముప్పై ఐదు జరిగాయి అంటే ఒకటి యావరేజ్గా జరుగుతూనే ఉంది ఆత్మహత్య దాడులు దౌర్జన్యాలు ఒక వెయ్యి యాభై రోజుకు ముప్పై ఐదు ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం నెల రోజుల్లో ఐదు వందల అరవై రోజుకు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నాలుగు వందల తొంభై రోజుకు పదహారు నుంచి పదిహేడు ఎక్కడుంది పాలన ఎక్కడుంది ప్రజాస్వామ్యం అందుకే ప్రజాస్వామ్యం ఉందా ప్రాణాలు కోల్పోయిందా నడి రోడ్లో టీడీపీ నాయకుడు నరికి చంపినట్టు ప్రజాస్వామ్యాన్ని కూడా లేపేశారా గెలిచిన వెంటనే ఇటు కౌంటింగ్ పూర్తయింది అటు అటాకింగ్ మొదలైంది ఆ రోజే చెప్పాను నేను కత్తులు కర్రలతో డ్యాన్సులు చేశారు కత్తులు కర్రలతో డ్యాన్సులు చేసి మరీ చూపించారు ఎవరెవరి ఎళ్ళకెళ్ళి చంపాలో కూడా మేమే చెబుతాము మీరు ఆవేశపడకండి అని కూడా టీడీపీ నాయకులు చెప్పారు మన స్టూడియోలో ఉన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే అలాగే పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్ కూడా మనతో పాటు ఉన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ముందుగా కొమ్మల్ని నరుక్కుంటూ పోతారట ఒక స్టేట్మెంట్ వచ్చింది మీరు విన్నారు లేదు కొమ్మల్ని నరుక్కుంటూ పోతారట తర్వాత మొక్కనే లేపేస్తారట ఇప్పుడు కొమ్మలు నరికే ప్రక్రియ క్రమంగా జరుగుతూ పోతోంది ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని గ్రాంటెడ్గా తీసుకోవడము మరి ఇంత పెద్ద ఎత్తున హింస ప్రతీకార జ్వాలతో రగిలిపోయి క్రైమ్ని లీగలైజ్ చేయడం ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఈరోజు మనం గమనించాల్సిందంటే రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ అంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడైనా ఆవేశంలో గొడవ జరిగి అనుకోకుండా ప్రాణాలు పోవడము అనేది డిఫరెంట్ కానీ ఇది ఆర్గనైజ్డ్ క్రైము ఎవరైనా చూస్తారేమో అన్న భయం లేని పరిస్థితి వీడియో తీస్తున్నారంటే కూడా భయం లేని పరిస్థితి నట్ట నడి రోడ్డులో హత్యలు చేస్తున్నా మాకు ఏమీ అవ్వదు మమ్మల్ని కాపాడే వాళ్ళు అన్నటువంటి ధైర్యంతో పోలీసు వ్యవస్థను చేస్తున్న ఛాలెంజ్ ఇది మరి పోలీసు వ్యవస్థ మరి ఏం చేస్తూ ఉన్నారు పోలీసు డిపార్ట్మెంటు భయం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టని పరిస్థితుల్లో ఇది ఇలాగే పెరిగేదే కానీ తగ్గేదైతే ఉండదు ఎందుకంటే పోలీసు వ్యవస్థ క్రైమ్ చేసేవాడిని ఎవరినైనా కూడా అణివేస్తామనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చేంత వరకు కూడా ఈ క్రైమ్ ఇలాగే జరుగుతుంది మరి ఇప్పుడున్న దశల్లో పోస్టింగుల కోసమో ట్రాన్స్ఫర్ల కోసమో అధికార పార్టీ ఎమ్మెల్యేల మంత్రుల దయా దాక్షిణ్యాల కోసమో వెనక ముగ్గురు మా మాజీ పోలీసు అధికారులు ఎవరు ఉన్నారట వాళ్ళు చెప్తేనే జరుగుతుందంట మరి ఈ వాళ్ళు చెప్పిన చోట పోస్టింగ్లు ఇస్తారు వాళ్ళ వాళ్ళే ఇప్పుడు మొత్తం నడిపేది వ్యవస్థ అంతా కూడా మరి ఇటువంటి పరిస్థితులు వారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడిన పరిస్థితుల్లో ఎక్కడ లాండ్ ఆర్డర్ను మనం దాన్ని రిజనోవేట్ చేయగలుగుతాం ఎక్కడ దానికి మళ్ళీ జీవం పోయగలుగుతాం అవకాశాలు అయితే లేవు అండి దరిదాపుల్లో కూడా ఇది ఆగేటువంటి పరిస్థితి కూడా లేదు ఆపాలనేటువంటి ఉద్దేశము నారా లోకేష్కి లేదు చంద్రబాబు నాయుడికి లేదు పవన్ కళ్యాణ్కి లేదు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు మేము తొక్కుతాము నడి రోడ్లో కొడతాము హాకీ స్టిక్కా లేదంటే క్రికెట్ బ్యాటా లేదా రాడ్ల కర్రలా అని ఆయన మాట్లాడడము పన్నెండు కేసులు ఉంటే కానీ నా దగ్గరికి ఎవరు రావడానికి మీకు అర్హత ఉండదు అనేసి నారా లోకేష్ ప్రోకే ప్రోకింగ్ స్పీచెస్ ఇవన్నీ కూడా ఇంజెక్ట్ అయిపోయి ఎలక్షన్ల వరకు ఆగారు ఎలక్షన్ అయిన కౌంటింగ్ అయినటువంటి రోజు నుంచి పన్నెండు గంటల నుంచి మొదలుపెట్టారు ఆ రోజు కౌంటింగ్ రోజు పన్నెండు గంటల నుంచి జూన్ నాలుగో తేదీ మొదలు పెట్టారు క్రైమ్ ఆగట్లేదు ఇప్పటి వరకు కూడా మీరు చెప్తున్న లెక్కలు మీ నోటీస్కి వచ్చినవి లేదా పోలీస్ రికార్డ్స్కి వచ్చినవి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి యావరేజు యాభై నుంచి అరవై సంఘటనలు దాదాపుగా మా అంచనాల ప్రకారం కనీసం ఒక పదివేల సంఘటనలు జరిగాయి కనీసం అందులో ఒక ఐదు వందలు కూడా కేసులు నమోదయ్యుండవు ఒక్కొక్క నియోజకవర్గంలో నేను రాప్తాడులో చెప్తే ఫస్ట్ డే ఇరవై ఏడు సంఘటనలు జరిగాయని దాని మీద మేము ఎస్పీ గారికి డిఎస్జీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం వెరీ ఫస్ట్ డే అంటే దాని తర్వాత స్లోగా కొద్ది రోజులు ఇరవై ఏడు సంఘటనలు మీరు ఫస్ట్ డే నాలుగో తారీఖు నాలుగో తారీఖు కౌంటింగ్ రోజే అండి కౌంటింగ్ రోజు ఇరవై నాలుగైదు గంటల్లో నాలుగైదు గంటల్లో సో ఈ రకంగా నిత్యము జరుగుతూ ఉన్నాయి నిత్యము జరుగుతూ ఉన్నాయి నోరెత్తకుండా సహించేటువంటి వాళ్ళు వేల మంది మనం ఇప్పుడు చేయగలిగింది ఏమనుకున్న అనుకునేటువంటి పరిస్థితి ఊర్లో వదిలిపెట్టిపోయిన వాళ్ళు వేల మంది వేల గ్రామాలు మీకు పల్నాడు కావచ్చు పుంగనూరు కావచ్చు పులివెందల కావచ్చు అనంతపురం కావచ్చు ఏ ప్రాంతమైనా సరే ఇది ఇక్కడ వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు అది ఎమ్మెల్యే స్వగ్రామం కావచ్చు లేదా ఆ ప్రాంతంలో ఏకపక్షంగా గతం వరకు కూడా మొన్నటి వరకు కూడా వైసీపీకి ఓట్లు వచ్చినటువంటి గ్రామం కావచ్చు ఎక్కడైనా సరే నాలుగిల్లు టీడీపీకి ఉన్నా కూడా ఆ గ్రామంలో వాళ్ళదే పెత్తనము వాళ్ళ దౌర్జన్యమే అరాచకం అనేది ఈ దేశం చరిత్రలో మనం చూసిన్నాం ఇది సౌత్ సౌత్ ఇండియా బీహార్గా ఈరోజు సోషల్ మీడియాలో వివరించినటువంటి పరిస్థితి ఏంటంటే మన నిరసన కూడా తెలియజేసేటువంటి పరిస్థితి కూడా మనం ట్విట్టర్లో చెప్పాల్సి వస్తుంది లేదా సోషల్ మీడియాలో చెప్పాల్సి వస్తుంది ప్రెస్ మీట్లలో చెప్పాల్సి వస్తుంది పోనీ ఎందుకంటే కేసు ఇస్తే కట్టేటువంటి పరిస్థితి పోలీసు వ్యవస్థలో ఈరోజు లేదు కాదు ఈ కేసు ఈ మర్డర్ జరిగిన వెంటనే వాళ్ళిద్దరిది వ్యక్తిగత కక్షలని వెంటనే పోలీసు అధికారులు ఎట్లా డిక్లేర్ చేస్తారు ఇప్పుడు విచారణ చేసినట్టు వీళ్ళు అంటే వ్యక్తిగత కక్షలు అయితే నడి రోడ్ల నరుక్కోవచ్చు అంటారా వ్యక్తిగత నేను అడుగుతాను అని ఎస్పీ గారిని నడి రోడ్లో నరుక్కోవడానికి లైసెన్స్ ఇచ్చినట్ల వ్యక్తిగత కక్షలు అంటే అసలు మీరున్నారనేటువంటి ఒక గుర్తింపు ఉందా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈరోజు పోలీసులకు రక్షణ ఉందా పోనీ చెప్పండి టీడీపీ కార్యకర్తల నుండి పోలీసులకు రక్షణ ఉందా మిథున్ రెడ్డి గారి దగ్గర కొట్టారుగా ఇప్పుడు ఈ రోజు చూడండి మరి మిథున్ రెడ్డి గారి మీదనే దాడి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు పొంగనూరులోనే అంటే ఇక ఎవరికి రక్షణ ఉంటది పైగా ఎల్లో మీడియాలో ఏంటంటే రైతులు వచ్చారంట సాధువులు వచ్చారంట శాంతి కూడా వచ్చాయి అక్కడ నిరసన తెలిపే వచ్చారంట వాళ్ళకంతా అన్యాయం అంటే సాధువులు తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ నెల డిస్టర్బ్ చేశారో ఏమో తెలియదు విశ్వామిత్రులు అంతా అక్కడ చేసుకుంటు అంటే ఈ రోజు నాకు అర్థమైతే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు వాళ్ళు చెబుతున్నటువంటి సోకాళ్ళు అభివృద్ధి చేయలేరు ఏమి చేయలేని పరిస్థితుల్లో ప్రజల్ని ప్రజలను నోరెత్తకుండా చేయడానికి భయోత్పాదం సృష్టించడం ఒకటే మార్గాన్ని ఎంచుకున్నారు రైట్ మహేష్ రెడ్డి గారు ముందుగా కొమ్మల్ని నరుకుతాం చెప్పండి గారు ముందుగా కొమ్మల్ని నరుకుతాం ఓపెన్ గా టీడీపీ నాయకులు ఇస్తున్న స్టేట్మెంట్ తర్వాత మొక్కనే లేపేస్తాం ఈరోజు ఇంత దారుణం జరిగింది ఏంటి సార్ అసలు ఏం జరిగింది అక్కడ వీళ్ళేమో మాకు సంబంధం లేదు మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు వ్యక్తిగత అంశం అన్నట్టుగా మాట్లాడుతున్నారు పోలీసులు ఇప్పుడు ముప్పై రోజులైందండి కొత్త ప్రభుత్వం వచ్చి ముప్పై రోజుల్లో ఏం సాధించారు అంటే మీరు చెప్పినట్టు ముప్పై ఒక్క హత్యలు ముప్పై ఐదు ఆత్మహత్యలు మూడు మానభంగాలు మూడు వేల ఇళ్ల మీద లూటీలు దాదాపు పది పదమూడు వేల మంది ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి గ్రామాలు వదిలేసి వేరే రాష్ట్రాలు వేరే జిల్లాలు పోయి బతుకుతున్నారండి ఇది నెల రోజుల్లో వాళ్ళు సాధించింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నాడు రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదిగో ఇటువంటి ప్రభుత్వం వస్తే వాళ్ళు మేనిఫెస్టోలో అలివి కానీ హామీలు ఇస్తారు జాగ్రత్త ఉండండి ఆ హామీలు ఆచరణలోకి తీసుకురాలేరు ఈరోజు జరుగుతుంది ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఈరోజు వాళ్ళు నెరవేరుస్తానంటే ఎవరు అడ్డుపడుతున్నారండి రైతు భరోసా ఇరవై వేలు ఇస్తానంటే అడ్డుపడుతున్నావా నిరుద్యోగ వృత్తిస్తామంటే వద్దంటున్నావా లేదు అమ్మఒడి ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలకి ఇస్తామన్నా కాదన్నావా అవి చేయకుండా రాజ్యాంగ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారాలు చేసిన మంత్రులు ఈరోజు రెడ్ బుక్ అమలు చేస్తున్నారు పోలీసుల ద్వారా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో మొహరం రోజు పవిత్రమైన రోజు ముస్లిం యూత్ లీడర్ని నడి రోడ్డులో వినుకొండలో నరుకుతుంటే కొన్ని వందల మంది పోలీసులు ఉన్నారు నిన్న వినుకొండలో ఎందుకంటే మొహరం ఉంది తొలి ఏకాదశి ఉంది అక్కడ ప్రబలున్నాయని అంతమంది ఉంటే ప్రేక్షకు పాత్ర వహిస్తూ మీరు చూశారు ఎంత దారుణంగా కిరాతకంగా ఒకడు నడుగుతున్నాడు చుట్టూరు ఒక పది మంది వెయిట్ చేస్తున్నారు ఎవరు వస్తారా వాళ్ళని కూడా అటాక్ చేద్దాము అని పాప అంటే ఎవరు కాపాడే ప్రయత్నం చేయకుండా ఇమీడియట్ గా అంతే కదండి ఇప్పుడు ఒక్కడే ఒక్కడే ఉంటే ఎవరో ఒకరు ఎదురు తిరిగే వాళ్ళు ఇంతమంది అయ్యేటప్పటికి ఎవరు రావాలన్న భయపడుతున్నారు కదా దానికి వెంటనే పోలీస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది పాత కక్షలు అంటారు నేను ఒకటే అడుగుతున్నానండి సరే అనుకుందాం వాళ్ళనే ఒక నిమిషం మనం తీసుకుందాం పాత కక్షలు ఉన్నాయి అనుకుందాం కక్ష అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు కదా రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఉంది కక్ష కక్ష ఉన్నప్పుడు అతను రెండు మూడు సంవత్సరాలు ఎందుకు దాడికి పాల్పడలేదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ప్రభుత్వం మారింది ఏమనుకున్నాడు ఆ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మేము మడ్డలు చేసినా మమ్మల్ని కాపాడుతారు బెయిల్ ఇప్పిస్తారు తర్వాత కేసు నీరు గారుస్తారు మళ్ళీ మడ్డలు చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇంతే కదా ఇప్పుడు కక్షున్నోడు ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఏ ప్రభుత్వం ఉన్నా దాడి చేశాడంటే నేను ఒప్పుకుంటా ఏమన్నా పర్సనల్ ఫైట్స్ ఉన్నాయని కానీ ప్లాన్ ప్రకారం మా గవర్నమెంట్ రావాలి మా గవర్నమెంట్ వస్తే మర్డర్ చేయించి ఇదా దీని కొరకేనా ఈ ప్రభుత్వం వచ్చింది బహిరంగంగా చెప్తున్నారు సార్ మన గవర్నమెంట్ ఇది మన గవర్నమెంట్ మనం చూసాం కదా ఆధ్వనిలో ఆ మహిళను చంపుతున్నప్పుడు ట్రాక్టర్ తో వాళ్ళు మాట్లాడుతున్నారు చంపే ముందు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అందరూ రాష్ట్రం అంతా విన్నారు గుద్ది చంపేరా మన ఉంది ఏం చూద్దాం అంతేందుకు ఈరోజు మిథున్ రెడ్డి గారు పొంగనూరులో మాజీ ఎంపీ ఒక ఎంపీ మాజీ ఎంపీ ఇంటికి పోయాడు పోని ఏముంది దాంట్లో ఎవరిళ్ళలో ఆయన ఏమన్నా తెలుగుదేశం మీదకి పోయి దాడికి పోయాడా తెలుగుదేశం ఇళ్ల దగ్గరికి పోయి ఏమన్నా గొడవ పెట్టుకున్నాడా ఏమన్నా మీటింగ్ పెట్టాడా ఏమన్నా అసభ్యంగా మాట్లాడా పోని అట్ట మాట్లాడితే కూడా దాడి చేసే అవసరం లేదు కేసులు పెట్టచ్చు ఏదైనా చేశాడు ఉసిగొలిపాడు అది ఏమీ లేదు కార్లు వేసుకొని ఇళ్లకు పోయాడు ఎవరైనా పోవచ్చు కదా అవును ఈరోజు మా ఇంటికి మేము వచ్చాం ఇంకో ఇంకో ఇంటికి పోతాం రేపు ప్రకాష్ రెడ్డి ఇంకో ఇంటికి పోతాడు అంటే పోకూడదా కాన్స్టిట్యూన్సీలో తిరగకూడదా వాళ్ళు తిరగలేదా మొన్నంతా చెప్పండి ఒక మాజీ ఎంపీ ఇంటికి పోయాడు అక్కడ నలుగురు గుమ్ము కొడతారు ఇప్పుడు సీనియర్ ఎంపీ థర్డ్ టైం గెలిచిన మిథున్ గారు ఒక ఇంటికి పోతే దాని మీద దాడి చేయటం ఎందుకు అంటే ఏంటి మేము దాడి చేయడానికే ఉన్నాం మేము ఎట్టన్న వైఎస్ఆర్సిపి పార్టీని కొంగదీయాలి మేమిచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి కుదిరేది కాదు అని తెలుగుదేశం నాయకులకు అర్థమవుతుంది ఈరోజుకి అర్థమవుతుంది కదా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ అసలు మేమే మీ మీరేం చేస్తారో దానికేగా ఓట్లేసింది ఇప్పుడు అందరికి అవకాశం ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని నవరత్నాలు పెట్టి అది ఆచరణలోకి తీసుకొచ్చాడు అమ్మఒడిస్తుంటే మనం ఆ రోజే ఒక తల్లికి ఇస్తామన్నాం ఇచ్చాం చంద్రబాబు నాయుడు అది కాదు కాదు ఇద్దరున్నా ఇస్తాం ముగ్గురున్నా ఇస్తాం నలుగురున్నా ఇస్తాం అన్నాడు అనేక నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు ఇవ్వండి అంటున్నాం అది ఇవ్వలేకపో ఇప్పుడు ఇటువంటి వాటితో భయభ్రాంతులు చేయాలి కట్టడి చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లా అండ్ ఆర్డర్ పైన ఆ రోజు ఎట్లా ఉందని ఈరోజు రిలీజ్ చేయాల్సింది మూడు గంటల పది నిమిషాలకి టైం ఇచ్చారు షెడ్యూల్ ఇచ్చారు మూడు గంటల పది నిమిషాలకి రిలీజ్ చేస్తామని తీరా చూస్తే జెండా ఎత్తి పారిపోయారు అసెంబ్లీలో పెడతారట అంటే శ్వేతపత్రం రిలీజ్ చేసే ముందు శ్వేతపత్రం రిలీజ్ చేసే ముందు ఇంటెలిజెన్స్ వాళ్ళు డేటా ఇచ్చి ఉంటారు కదా సార్ ఈ నెలలో ఇదిగో ఇది డేటా అని రేపు అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా డేటా ఇస్తారు కదా చూపెడతాడు కదా శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ఆయన ఒక్కటే కాదు కదా ప్రతిపక్షాలైన మనకు కూడా డేటా ఉంది కదా స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా గణంకాలు ఉంటాయి కదా రేపు దిమ్మ తిరిగేటట్టు అసెంబ్లీ ద్వారానే సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఏముంది పదవులు ఇస్తారు ఆ పదవుల కోసం ఈ రోజు కేసులు రావాలి కేసులు రావాలంటే మాడలు చేయాలి దాడులు చేయాలి దౌర్జన్యాలు చేయాలి భూములు ఆక్రమించాలి ట్రాక్టర్లతో గుద్ది చంపాలి కర్రలతో కత్తులతో పొడిచి చంపాలి పురుషోత్త మహేష్ రెడ్డి గారు చెప్పండి మహేష్ రెడ్డి గారు ఇప్పుడు లోకేష్ గారు మాటల్లో మీరు స్పష్టంగా విన్నారో లేదో ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో పెట్టించు పెట్టబడ్డారో కాదు పెట్టించుకున్నారు పెట్టించుకున్నారు పెట్టబడ్డారు అంటే ఓకే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అక్రమంగా పెడితే మీకు న్యాయం చేస్తానంటాం ఒక మాట లేదు పార్టీ కొరకు ఇదిగో మీరు కష్టపడి ఓట్లు తీసుకురండి అంటే నేను చూసిన రాజకీయం గత నలభై ఏళ్ళ నుంచి పార్టీ కష్టపడండి నాలుగు ఓట్లు వేయించండి మీకు పదవులు వస్తాయి మీకు నామినేటెడ్ ఇస్తాం లేదు ఇంకో పదవులు ఇస్తాం అనేది సర్వసాధారణం చెప్పటం అది ఏ పార్టీ అయినా చెప్తుంది కానీ ఇక్కడ ఎవరైతే పెట్టుకున్నారో అంటే స్వయంగా ఏదన్నా ప్రేరేపించి అవతల వాళ్ళ మీద దాడి చేసి చేసి ఈరోజు మరి వినుకొండలో వినుకొండలో జిలాని అనుకుంటా పట్ట పగ సాయంత్రం అందరు చూస్తుండగా మర్డర్ చేశాడు ఓసారి రేపు అతనికి చైర్మన్ పోస్టో కౌన్సిలర్ పోస్టో పెద్ద పోస్ట్ ఇస్తారేమో ఓకే మరి గొప్ప వీడియో తీశాడు గొప్ప పని చేశాడు కదండి మరి ఓకే అది చూసి ఇంకెంతమంది మంది తెగబడతారు చూద్దాం రైట్ పురుషోత్తం రెడ్డి గారు ఏంటి సార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలేంటి ఏంటి దాడులేంటి హత్యలేంటి పట్టపగలు ఏ రకంగా ఆ రోజు కౌంటింగ్ ముగిసిన క్షణం నుంచి మొదలైంది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే ఆఖరికి శ్వేత పత్రం రిలీజ్ చేయలేక పారిపోయేంతలా ఆయనే పారిపోయేంతలా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషనే సిగ్గుపడేంతలా ఆయన చెప్పేటటువంటి అబద్ధాలే సిగ్గుపడేంతలా ఆయన ఇచ్చేటటువంటి శ్వేత పత్రమే సిగ్గుపడేంతలా ఆయనే మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సెటప్ మొత్తం ఎత్తుకొని పారిపోయారు ఈరోజు ఆయనే పారిపోయారు ఆ స్థాయిలో ఈరోజు వెళ్ళిపోయిందంటే ఏంటి పరిస్థితి గారు అందరికి నమస్కారం బేసిక్ గా మీరు ప్రారంభంలో ఒక మాట అన్నారు మొదట కొమ్మలు తర్వాత మదులు అని అది చెప్పడానికి బాగుంటుంది కానీ హెచ్చరించే వాళ్ళు అది ప్రజాస్వామ్యంలో ఇప్పటి వరకు కాలేదు ఎలిమినేట్ చేసేసి చేస్తామని ధోరణి ప్రపంచంలో ఇంతవరకు ప్రూవ్ కాలేదు సార్ కానీ వారి మనసులో ఉండే విషయం గురించి చెప్తున్నాను ఇది ఇది ఒక మాట మనకి ఆయన మాట్లాడారు కదా ఎవరు ఇప్పుడు స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు గానీ చచ్చిపోలేదు అంటే వారి మనసులో ఉండేటటువంటి భావం ఏ రకంగా టిడిపి నాయకుల మనసులో ఒక విషయం ఉందో ఫస్ట్ కార్యకర్తల నుంచి మొదలు పెట్టుకుంటూ పోతే నాయకుల వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కానీ అది ఆచార్య ప్రపంచంలో రిజు కాలేదు ఎందుకంటే ప్రతిపక్షం ప్రజల్లో ఉంటుంది పార్టీ అనేది ఒక రూపం తప్ప ప్రతిపక్షం ప్రజల్లో లేకుండా ప్రతిపక్షాన్ని చేస్తే మీరు సక్సెస్ అవుతారు అంటే మంచి పరిపాలన ఇవ్వడం చిన్న వాగ్దానాలు అమలు చేయడం ఇవి చేస్తే ప్రతిపక్షం ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది దాన్ని భౌతికంగా ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు పద్ధతిగా పరిపాలిస్తే ప్రతిపక్ష పాత్ర తగ్గిపోతుంది ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు లక్ష్యం సాధిస్తారు కానీ ఆ వైపుగా ఆలోచించడం వాళ్ళకి మొదట చూడాలి రెండు ఘటనలు ఈ రోజు మా చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు పొంగునూరు పల్నాడు ఏరియాలో రెండు ఈ రెండు సంబంధించి ఒక మౌలికమైన అంశం ఏంటంటే రాజకీయ పార్టీలుగా అన్ని రాజకీయ పార్టీలకి రాజకీయ బాధ్యత ఉంటుంది కానీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి పాలనా బాధ్యత కూడా ఉంది తప్పించుకోవడం కుదరదు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ పల్నాడు ఏరియాలో జరిగిన ఘటన ఏం చెప్తున్నారు ఇద్దరు మధ్య ఉన్నటువంటి పాత వైరాలు రెండు వాళ్ళ వైసీపీ అయిన రెండు కాసేపు నిజమనుకుందాం పబ్లిక్ గా చంపడం కరెక్టా కాదా చంపితే ఏం చేశారు నేను అనట్లేదు పాయింట్ ఏంటంటే ఆ ధైర్యం ఎట్టు వచ్చిందని అంటే పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చి చంపేంత ధైర్యం ఎందుకు వచ్చింది పల్నాడే కేసు స్టడీ చేసుకుంటే ఈశ్వర్ గారు మొన్న ఎస్పీలు ట్రాన్స్ఫర్ అయినారు బొత్స మహేష్ రెడ్డి గారు కూడా అవగాహన ఉంటుంది మల్లికా కార్ గారిని ఎస్పీగా పెట్టారు ఎలాంటి పరిస్థితిలో పెట్టారు అత్యంత గందరగోళాన్ని పరిస్థితుల్లో పార్టీల మధ్య వైర్యాలు గొడవలు ఏమవుతుందో తెలియనట్టు వాతావరణం ఏర్పడిన పల్నాడు ఏరియాకి ఎస్పీగా వచ్చి వితిన్ వన్ వీక్ లో ఛాలెంజ్ చేసి గా వ్యవహరించడం వల్ల ఈ రోజు వరకు ఒక ఘటన అక్కడ ఆఫ్టర్ మలికా గార్గ్ గారిని ఏ బాధ్యత గల ప్రభుత్వాన్ని ఏం చేయాలి అనుకుంటున్నారు కొనసాగించాలి ఒక సెన్సిటివ్ ప్రాంతంలో ఎందుకు పల్నాడుకి ప్రత్యేకంగా ఎస్పీగా కొంతమంది నేసారు ఎలక్షన్ కమిషన్ వేసారు అదే వైసీపీ వేసింది కూడా కాదు మల్లిక ఘాట్గా గారి వైసీపీకి అనుకూలమైన ఎస్పీ కూడా కాదు మా తిరుపతిలో ఉంటే వార వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు వైసీపీ గవర్నమెంట్ నేను వ్యతిరేకించాను వాటి ఏంటంటే ఒక తరుముగా పనిచేస్తున్న ఒక ఎస్పీ గారిని మా బదిలీ చేయడం అనేది ఇట్లాంటి ఘటనలకు కారణం అవ్వట్లేదు అధికార పార్టీ ఆలోచించుకోవాలి ఒక ఘాటు రావాలి కదా ఐదు ఆరు నెలల పాటు వచ్చి ఉంటే ఆమె ఎందుకు కొనసాగింది ఒక నెలకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి ఒక ఎస్పీని కనీసం నెలలు పెట్టే అలవాటు ఉంది కదా రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ పెట్టిన ఎస్పీ కదా ఒక సెన్సిటివ్ ప్రాంతం కదా అట్లాంటి ప్రాంతంలో ఆరు ఇప్పుడు కొత్తగా ఎస్పీ గారు చేయలేరని నేను అన్ను ఆమె కన్నా బాగా చేయొచ్చేమో బట్ నా పాయింట్ ఏంటంటే ఒక గాల్లో పడుతున్న వాతావరణంలో ఆమె ఎందుకు అకస్మాత్తుగా బదిలీ చేయాల్సి దీని ప్రభుత్వానికి ఎంత నష్టం ఈ రోజు భౌతికంగా వైసీపీ కార్యకర్త మరణించుండొచ్చు వాళ్ళ పార్టీ నాయకత్వానికి బాధ కలిగి ఉండొచ్చు వాళ్ళ కుటుంబానికి బాధ కలవచ్చు సమాజం బాధపడచ్చు కానీ అల్టిమేట్ గా ఇట్లాంటి ఘటనలు ప్రభుత్వానికి తీరని నష్టం చేస్తాయి రాజకీయంగా అనేది కూడా అధికార పార్టీ గుర్తించాలి ఇక్కడ మా పుంగునూరుకు సంగతి చూస్తే రైతులు వెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు రెండు పాత గొడవలు ఉన్నాయి నా పాయింట్ ఏంటంటే రిప్రజెంట్ ముందు రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఏం చెప్తారు ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక పరిహారం ఇవ్వాలంటే ఏం చేయాలి అధికార పార్టీకి ఇవ్వాలి ఒకవేళ మిథున్ రెడ్డి గారు లేదా వాళ్ళ తండ్రి పెద్దరెడ్డి రామచంద్ర గారు తప్పు చేస్తుంటే ఆయన పని విచారణ ఇప్పించండి ఇప్పుడు విచారణ ఎదుర్కొనే స్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారు కానీ పరిష్కరించే పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వ తరఫున గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఆయన దగ్గర బోరే రైతులు చర్చించడానికి ఆయన ఎవరు చర్చించడానికి ఈ రోజు ఒక ప్రతిపక్ష పార్టీ ఎంపీ దట్టు పుంగులూకి సంబంధించి ఇద్దరు వాళ్ళే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ మిథున్ రెడ్డి గారు వాళ్ళ తనడే వైసీపీ ఈ రెండు ఇద్దరు పొంగులూరు నియోజకవర్గానికి పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇక్కడ ఆ నియోజకవర్గానికి ఒక నెల తర్వాత పోతే ఇట్లాంటి ఘటనలు జరగడం ఖచ్చితంగా అధికార పార్టీకి కొన్ని ప్రశ్నలు లేవని ఇక్కడ అధికార పార్టీ ఆ విషయాల్లో ఒక దశ వరకు బాగుంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు రామకృష్ణారెడ్డి గారికి పరామర్శించడం ఒక మాట అన్నాడు ఒక హెచ్చరిక చేస్తూ మళ్ళీ మేము కూడా ఇట్లా తిరగబడాల్సి వస్తుంది ఎప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది గెలిచిన కాదు ఇప్పుడే తిరగబడే ఇప్పుడు పేషెంట్స్ అనేది పిల్లికి కూడా ఒక ఒక ఇంట్లో వేసుకొడితే ఒక కొంచెం సినిమాలు బరికేస్తుంది బరికేస్తుంది అదేం చేయలేదు ఎందుకంటే అది బరకడం తప్ప చేత కాదు బరకడం చాలా ప్రమాదం చంపేస్తే ప్రాణం పోతుంది బరికేస్తే ఒళ్ళంతా నాశనం అయిపోతుంది కానీ ప్రజల్లో అసహనం వచ్చేసి లేనిపోయిన సమస్యలకు వస్తే ఇట్లాంటి పిల్లి సమాచారం వస్తుంది కాబట్టి అది ప్రజ ఆ సమస్య రాని కూడా చూసుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీకి రెండు బాధ్యతలు రెడ్ బుక్ సంబంధించి లోకేష్ గారు ఏం చెప్పారు ఇన్ ప్రిన్సిపల్ అధికారంలో ఉన్న వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా ప్రయత్నించిన వాళ్ళని అధికారాన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికార పార్టీ నాయకులు చట్టపరంగా శిక్షిస్తాం శిక్షించండి ఎవరు వద్దన్నారు ఆ రూట్లో వెళ్లకుండా వ్యక్తుల చేతుల్లోకి వ్యవహారం వెళితే రేపు ఇది సా ఇది అలవాటుగా మారిపోతే ఎవరిని ఎవరైనా వ్యక్తిగత కక్షలుండే ఎవరైనా ఒక పార్టీ అండ ఒప్పుకుని కొట్టేసి వెళ్ళిపోదాం అనుకునే పరిస్థితి వస్తే లేకపోతే లాన్ ఆర్డర్ ప్రాబ్లం ఏమవుతుంది అది కూడా అమలు పెట్టుకోవాలి కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని చోట్ల మీరు ఇది అలవాటుగా మారిపోయింది పోలీసులు ఏం చేయట్లేదని ఏదో ఒక గండువా వేసుకుని కొట్టేసినారు అనుకోండి ఇట్లాంటి కల్చర్ వచ్చేసింది అంటే రేపు ఎంత సివిల్ వార్గా మారిపోతుంది సొసైటీ ఇట్లా మారిపోతే ఒకరికొని కొట్టుకుని వస్తే రేపు ప్రభుత్వానికి ఏమవుతుంది నేనే అన్నిటికీ ప్రభుత్వాన్ని నేను లోకేష్ గారికి ఆపాల్సి దలుచుకోలేదు బట్ దీన్ని కంట్రోల్ చేసిన బాధ్యత మందే కదా కంట్రోల్ చేయడానికి ముందు సార్ కంట్రోల్ చేయడం అనేది ఏ రకంగా పోలీసులకి పవర్స్ ఇచ్చి నిష్పక్షపాతంగా వ్యవహరించమని చెప్పి కఠినంగా వ్యవహరించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ఒకటి రెండోది ఒకవైపు దాడులు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్కరైనా సరే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి ఎవరూ కూడా భావోద్వేగాలకు గురి కావద్దనో మనము హత్యా రాజకీయాలకో ప్రతీకారాలు తీర్చుకోవడానికో అధికారంలోకి రాలేదని కాను ఒక్క మాట మాట్లాడకుండా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకుండా శాంతి భద్రతల్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయడం సాధ్యమవుతుందా అవుతుందా సార్ అంటే పార్టీ నేను నేను మాట్లాడదలుచుకోవాలి ఇప్పుడు అదే పల్నాడులో మల్లికాగర్ గారికి ఎవరు సలహా ఇచ్చినారు ఎవరు ఆదేశించారు లాండ్ ఆర్డర్ పోలీసులకు ఒక ఇండిపెండెంట్ అథారిటీ కదా ఐపీఎస్ ఆఫీస్ ఐఏఎస్ కదా అది నేను అదే అలా ఉంటే బదిలీ చేస్తారు కాబట్టి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు చూసి చూడనట్టు వ్యవహరించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను మలికా కార్గ్ వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందా ఇలు వల్ల వస్తాం రేపు మంచి పేరు మంచి పేరు పేరుగా నేను అంటుంది అదే సార్ మంచి పేరు కోసమే చూస్తే అసలు ఇన్ని జరగవు నెల రోజులను జరుగుతున్నా ఎస్ మంచి పేరు కోసమే ఈ ప్రభుత్వం ఆలోచిస్తే ఇన్ని దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు అసలు జరగు ఇది అలవాటుగా మారిపోయి మారిపోతే పురుషోత్తం రెడ్డి గారు చేతిలో పురుషోత్తం రెడ్డి గారు కింది స్థాయిలో తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి కార్యకర్తల్లో కూడా పోలీస్ ట్రాన్స్ఫర్స్ జరిగిన తర్వాత మా ఎస్పీ వచ్చాడు మీ కథ చూస్తామనే మాటలు మాట్లాడుతూ అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ని వాడు అంటే ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో కూడా మా ఎస్పీ వచ్చాడు కథ చెప్తాను ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి మీకత చెప్తామనేటువంటి మా పరిస్థితి మా ఉందంటే ఏ స్థాయిలో పై నుంచి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నుంచి గ్రామ స్థాయి వార్డు స్థాయి కార్యకర్త వరకు కూడా గ్రాంటెడ్గా తీసుకున్నారు అంటే వాళ్ళు వాళ్ళు చెప్తా వచ్చింది మన ప్రభుత్వం వస్తే మీరు ఏమైనా చేసుకోవచ్చు మీరు ఇన్ని కేసులు ఉంటేనే నా వద్దకు రావాలనే అది బాగా వెళ్ళిపోయింది దాని దాన్ని వాళ్ళ మనసులోంచి తొలగించాల్సిన బాధ్యత క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఆయన శ్వేతపత్రాలు విడుదల చేసేది కాదు పథకాలు అమలు చేయలేక శ్వేతపత్రాలు విడుదల చేస్తా ఉన్నారు ఇది కాదు ఇది లాండ్ ఆర్డర్ని నిర్వ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మనది ప్రతి ఒక్క కార్యకర్తది ఈ ఇటువంటి ఆలోచన విధానం కరెక్ట్ కాదు మరి అంత పెద్ద అనుభవజ్ఞుడు అంత పెద్ద రాజనీతి శాస్త్రజ్ఞుడు అనేటువంటి అతను చెప్పాల్సిందే ఇది అతను వచ్చి బయటకు వచ్చి మాట్లాడకపోతే ఈ హత్యలకంతా అతను బాధ్యత తీసుకోవాల్సిందే మీడియా కానీ విమర్శకులు కానీ మేధావులు కానీ బయటకు వచ్చి మాట్లాడాలి ఈరోజు ఈ పది మంది ప్రాణాలు పోయా ఇరవై మంది అది వందల మంది వరకు కూడా ఇది వెళ్తుంది వంద మంది దాని ప్రతీకార దాడులు కూడా జరుగుతాయి ప్రతి ఒక ప్రతి ఒక్క యాక్షన్కు కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది తప్పనిసరిగా రాష్ట్రం రావణ కాష్టం కావడానికి ఎక్కువ సమయం పట్టదు చంద్రబాబు నాయుడు నోరిపాలా చంద్రబాబు నాయుడు నోరు ఇప్పకపోతే మీడియా ప్రశ్నించాలా మీడియాకు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉండాలా పోలీసులు కూడా తిరగబడాలా ఈరోజు ఒక కానిస్టేబుల్ని గూడూరులో కింద కొట్టినారు ఈరోజు ట్రాఫిక్ కానిస్టేబుల్ని మరి నిన్న ఒక కానిస్టేబుల్ ఒక పోలీసులు డ్యూటీ చేస్తా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మేము అచ్చెమ్నాయుడు గారి తాలూకా నువ్వేవారు మమ్మల్ని ఆపుతున్నవారంట రే మీరు కేసు కడతామంటే మా హోమ్ మినిస్టర్ కూడా అయితేనేమో ఎవరైతేనేమో ఏదో మాట్లాడి హోమ్ మినిస్టర్ కూడా మా చిన్నాడు చెప్పినట్లు వినాలా అని మాట్లాడుతుంటే తాగి మాట్లాడేటువంటి ప్రతి ఒక్క విధవ కూడా వాళ్ళ మంత్రి పేరో వాళ్ళ ఎమ్మెల్యే పేరో చెప్తా ఉన్నాడంటే పోలీసులకు రక్షణ ఉంది ఇంకొక దగ్గర మీకు మీకు పావుల వాట మాకు డెబ్బై ఐదు పైసల వాట అని రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ లీడర్లు పోలీసు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు పోలీస్ స్టేషన్పై కూర్చొని మీటింగ్ పెట్టినారు మీరు కలెక్షన్ చేయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాకు ఇవ్వండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు తీసుకుని అంటే ఈ ఒక పేట పేకాట క్లబ్బులు కానీ మటకా కానీ క్రికెట్ బెట్టింగులు కానీ వ్యభిచార క్లబ్బులు కానీ పబ్బులు కానీ విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో విశ్వ సంస్కృతులన్నీ కూడా ఈరోజు పురివిప్పి నాట్యం ఆడుతూ ఉన్నాయి దాడులు దోపిడీలు దొమ్మీలు కబ్జాలు ఆక్రమణలు పొలాలు కూడా రైతు వైఎస్ఆర్సీపీ రైతులు నాయకులు ఊర్లో వదిలిపెట్టిపోతే వాళ్ళ పొలాలు ఆక్రమించుకొని సేద్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది చాలా ఘోరంగా దారుణంగా ఉంది ఇటువంటి పరిస్థితి ఖచ్చితంగా కొనసాగితే తప్పనిసరిగా మీరు జగన్ గారు కానీ ఇంకోరు కానీ ఎవరు చెప్పినా కింది స్థాయిలో ఆగేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఇంకొకటి కూడా మీరు ఇద్దరు చెప్పాలి ఇద్దరు నాయకులు చెప్పాలి ఈ విధంగా దాడులు దౌర్జన్యాలు హత్యలు ఈ విధంగా జరుగుతూ ఉంటే పార్టీ శ్రేణుల్లో ఒక రకమైనటువంటి భయం రాదా రేపు ముందుకు వచ్చి నిలబడగలరా వాళ్ళ కుటుంబ సభ్యులైనా సరే మనకెందుకు వదిలేసేయండి ఈ రకంగా హత్యలు జరుగుతున్నాయి పట్టపగలను నడి వీధిలో నరికి చంపేస్తున్నారు అనేటటువంటి ఒక ఆందోళన భయంతో ఎవరు వస్తారు రేపు పార్టీ కోసం ఈ ఈ కుట్ర కూడా ఉంది కదా అంటే వాళ్ళ ఉద్దేశం అదేనండి తెలుగుదేశం పార్టీ ఉద్దేశము సమూలంగా ప్రధానమైనటువంటి కార్యకర్తలను నాయకులను కూడా సమూలంగా తుడిచిపెట్టేస్తే రెండు వేల నాలుగు వరకు అదే జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఏది చేశారో ఇది రిపీట్ చేయాలనేటువంటి ఆలోచన విధానంతోనే వెళ్తా ఉన్నారు ఎందుకంటే మెరిట్లో వీళ్ళు ప్రజల మనుషుల్ని గెలవలేరు అంటే మంచి చేసి ప్రజల మనుషుల్ని గెలవలేరు మంచి చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలపరుచుకోలేరు కాబట్టి చెడు చేసి వైసీపీని తుడిచిపెట్టాలి అనేటువంటి ఒక ఒక పక్క ఎజెండాతో ముందుకు వెళ్తాను తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా కూడా ప్రజల తిరుగుబాటు వస్తుంది ఈరోజు ఈరోజు కాక ఈరోజు ఒక ఒక ఈరోజు కానీ ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ కానీ ఎల్లకాలం వల్ల ప్రభుత్వం అయితే ఉండదు తప్పనిసరిగా ప్రజలు తిరగబడతారు ఎందుకు తిరగబడతారు ఈరోజు మిమ్మల్ని మిమ్మల్ని నమ్మి పథకాలు ఇస్తారని నమ్మి ఓట్లు వేశారు మీరు శ్వేతపత్రాలు ఇస్తా ఉన్నారు మీరు ఈ ఇస్తారంటే ఓట్లు వేస్తారా మీరు ప్రజలు పథకాలు ఇస్తామన్నారు అది మీరు చెయ్యట్లే ఉద్యోగాలు ఇస్తామన్నారు మీరు చెయ్యరు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు మీరు చెయ్యరు అభివృద్ధి జరగదు అమరావతి అవ్వదు ఏది సాధ్యం కాదు మీతో అది మీకు కూడా తెలుసు మీ ఉద్దేశం వల్ల ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్ల దోపిడీ చేయాలా ఏ ఏ విధంగా లబ్ధి పొందాలనే మీ ఆలోచన విధానము మీరు సంపాదించుకుంటూ వెళ్తారు మీరు నోరు ఎత్తారు మీరు మాట్లాడరు పవన్ కళ్యాణ్ నోరు ఎత్తారు ఎవరు మాట్లాడరు రే బాబు ఇది గొడవలు జరగడం మంచిది కాదు మనకు చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే ఎవరు మాట్లాడరు అంటే మీరు బిజీగా ఉన్నారు కలెక్షన్లలో మరి ఇక్కడ కింది స్థాయిలో కొట్టుకొని చేస్తా ఉన్నారు పోయి మీరు మా అయితే కేసులు అయితే జైలు పోతారు పోయేవాడు తెలుగుదేశం కార్యకర్త కదా చంద్రబాబుకి ఏమవుతుంది లోకేష్కి ఏమవుతుంది ఇంగోరుకి ఏమైతుంది పోతే వాళ్ళ కుటుంబాలు కదా రోడ్ల మీద పడతాయి పో సత్యపాయ ప్రాణాలు వైసీపీ కార్యకర్తలు జైలు పోయేవాడు తెలుగుదేశం కార్యకర్త అయితే మా అయితే మేమంతా గొంతా జీవితం పోతుంది జీవితం పోతుంది మరి పైన వాళ్ళు మీరు గెలిచిన వాళ్ళు ఐదేళ్ళు బిజీగా ఉంటారు మీరు సంపాదనలో బిజీగా ఉంటారు మిమ్మల్ని మీరు విస్తరించుకోవడమే దాంట్లో బిజీగా ఉంటారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్ని వీటన్నిటికీ కూడా ప్రధానమైన కారణము ఎన్నికల వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క సభలో కానీ వారి యొక్క ప్రసంగాల్లో కానీ వారు మాట్లాడినటువంటి మాటలను మీడియా ఖండించకపోవడం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా ఏం చేస్తూ ఉంది మరి ఇది మర్డర్ అంటారా జరిగింది ఎక్కడ వాళ్ళ బిజీ వార్తలు ఏంటంటే ఎవడు ఎవడెవరి ఎవరికి కడుపు చేశారు ఎవరికి డిఎన్ఏ టెస్ట్లు చేసుకోవాలి ఈ వార్తలతో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు ఇట్లాంటివి వాళ్ళ కంటికి కనపడవు ఈ దాడులు కనపడు దౌర్జన్యాలు కనపడవు పసిపిల్లల పైన అత్యాచారాలు జరుగుతుంటే ఇన్ని రోజుల వరకు ఈ రోజు వరకు ఆ పసిబిడ్డ మృతదేహం కనపడలే సార్ పోలీసులు తీసుకురాలేకపోయారు ఇవేవి వాళ్ళ కంటికి గనపడవు ఈ వార్తలు ఎక్కడా రావు ఇంత పెద్ద దారుణం జరిగితే నడి వీధిలో నరికి చంపితే ఆ వార్తనే కవర్ చేయకుండా పక్కకు దాచిపెట్టేశారు చాలా జాగ్రత్తగా ఎంతలా అంటే ఈ వార్త ఎంతలా స్ప్రెడ్ అయిందంటే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు తన శ్వేత పత్రం విడుదల చేసే సెటప్ తో పారిపోయేంత రైట్ ఇంతకు ముందు మనం లోకేష్ గారి ప్రవచనం ఒకటి విన్నాం అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి గీతాసారం ప్రవచనాలు కూడా ఒకసారి విందాం ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ బూతుల మంత్రులు బూతులు మాట్లాడారు అందుకే ఓడిపోయారట వాళ్ళు బూతులు మాట్లాడి ఓడిపోయారట మరి వీళ్ళు మాట్లాడింది గీతాసారమా వీళ్ళు చెప్పింది ఏమన్నా ప్రవచనమా విన్నాం కదా లోకేష్ గారి ప్రవచనాలు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ప్రవచనం అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రవచనాలు కూడా ఒకసారి ప్రసారం చేయండి చూసి రాష్ట్ర ప్రజలు తరిస్తారు maa <them firing> అధికారంలో ఉన్నప్పుడు ఇదే అధికారం లేనప్పుడు అదే ఆ స్థాయిలోనే పైగా మళ్ళీ బూతులు మాట్లాడారంట వైసీపీ నాయకులు అందుకే ఓడిపోయారట అంటే వీళ్ళు మాట్లాడితే ప్రవచనాలు మిగతా వాళ్ళు మాట్లాడితే బూతులా ఒకసారి లోకేష్ గారి ప్రవచనం వినిపిస్తాను అంటే ఆయన ప్రచారంలో ఉన్న సమయంలో అర్థం చేసుకోండి వీళ్ళ మనస్తత్వం నేనే వాళ్ళనేమి నేను మీ దగ్గరకు ఆ బూతులు వినిపించి ఇంకో రకంగా ప్రయత్నం చేయాలని కాదు వీళ్ళ మనస్తత్వాలు ఎలాంటివి అనేది వీళ్ళు చేసే ప్రచారాలు ఎలా ఉంటాయనే దానికి ఒక ఎగ్జాంపుల్ లోకే చూస్తే ఉచ్చబడుతుంది తమ్ము ధైర్యం ఉంటే ఇచ్చి పంపించాయా ప్యాలెస్ ఓయ్ ప్యాలెస్ పెళ్లి భయం ఏంటో నీకు చూపిస్తా బ్రదా జగన్ పిరికినా కూడా ఇంకా చాలా ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి గాజు శిస్తాలతో పొడవండి సీసం బోసి సమాధి చేయండి అని ఆయన అంటారు ఈ స్పీకర్ గారేమో అయ్యన్న పాత్ర వారేమో పార్టీ ఓడిపోయింది జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదని అంటారు ఏంటి సార్ వీళ్ళు ప్రవచనాలు వీళ్ళు చెప్తున్నటువంటి గీతాసారం వీళ్ళు ఉద్బోధిస్తున్నటువంటి మంచి వచనాలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో బూత్లు మాట్లాడారట అందుకే ఓడిపోయారట వీళ్ళు మాట్లాడేది ఏంటి సారమా ఇది కాసు మహేష్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్ వీళ్ళ గురించి ఇప్పుడు ఈశ్వర్ గారు మీరన్నట్టే ఆయన పాత్రుడు గారేమో చంపేయాలంటాడు చంద్రబాబు నాయుడు గారేమో భూస్థాపితం భూస్థాపితం ఎట్ట చేస్తారండి బోసి సార్ అది కాదు మీరు దానికంటే ముందు పదం వినాలి సీసం బోసి భూస్థాపితం సమాధి కట్టాలి భూస్థాపితం ఒకటి సీసం బోసి సమాధి కట్టేయాలంట ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రజలే ప్రతిపక్షం ఎవరికైనా ఇప్పుడు మనం పాలన అందించి వాళ్ళని మన్నన పొందాలి అది సరే వాళ్ళని చంపుతాం వీళ్ళని నరుకుతాం వాళ్ళని కొడతాం ఇందాక పవన్ కళ్యాణ్ గారు వీధి వీధిలో కొడతాం అన్నాడు దానికి రెండు అడుగులేసి వాళ్ళు మర్డర్లు చేస్తున్నారు ఈరోజు దానికి దాన్ని పారదర్శకంగా తీసుకున్నారు దీని కొరకే మా ప్రభుత్వం వచ్చిందని పారదర్శకంగా తీసుకున్నారేమో ఈరోజు చూస్తున్నాం కదా మరి వినుకొండలో మర్డర్లు దాని పర్యసానమే కదా లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ధైర్యాలు చెప్పండి తప్పు ఎవరు చేసినా ఉపేక్షించాం లా అండ్ ఆర్డర్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తామంటే ఇటువంటి ఘటనలు ఉండవు కదా ఈ రోజు జరిగింది రేపు ఇప్పుడు జరుగుతాయి ఇప్పటికి ముప్పై ఒక్క మర్డర్లు వాళ్ళ ఆపరు సార్ ఇది కంటిన్యూ అవుతుంది రేపు పార్టీ పరిస్థితి ఏంటి ఈ రకంగానే ఉంటే రేపు కార్యకర్తలు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు లేదు లేదు నెల రోజులుగా ఆపండి రేపటి తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతి ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మా పోరాటాలు కొనసాగుతాయి కోర్టులకు పోతాం కేసులు ప్రైవేట్ కేసులు పెడతాం ఆఫీసర్స్ నియంత్రిస్తాం కార్యకర్తల మనోధైర్యం పెంచుతాం ఇంతకన్నా ఎక్కువే చూసాం ఇదేం కొత్త కాదు ఇప్పటికన్నా మారతారేమో ప్రజలు వీళ్ళకి మరొక అవకాశం ఇచ్చారు ఏమన్నా మార్పు వస్తుందేమో అనుకున్నాం మార్పు కనపడట్లేదు అంత మాత్రానేమి మనోధైర్యం కోల్పోయి వెన్ను చూపి పారిపోయే రకాలు కాదు కదా తప్పకుండా అందరం కలుస్తాం మాట్లాడుతాం పోరాటం ఉండే ప్రశ్నే ఉండదు ఈశ్వర్ గారు మొదటి తిరుగుబాటు గ్రామాల్లోనే పుడతది ఇప్పుడు ఎన్ని రోజులని ఎదురు చూస్తారు ఇలాగా పోలీసు వ్యవస్థ నుంచి న్యాయం జరగనప్పుడు నీళ్ళు పళ్ళ మెరుగున కిందికి వెళ్తాయి నువ్వు న్యాయం చేయకపోతే మా న్యాయం మేమే చేసుకుంటామంటారు ఎక్కడ కూడా దీన్ని దీన్ని వీళ్ళు ఏదైనా భ్రమపడతా ఉన్నారు బెదిరిస్తే బెదిరిపోతారో కూనీలు చేస్తే వైఎస్ఆర్సీపీ జెండా భుజాన్ని వేసుకుని అది మానుకుంటారు అనేది భ్రమపడుతూ ఉన్నారు తప్ప మరింత పట్టుదలగా మరింత పౌరుషంగా ఖచ్చితంగా కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రేమతోనే ప్రజల మనసుల్ని జయించాలి తప్ప మాకు అధికారం ఉంది మేము దౌర్జన్యం చేస్తాం మా పెత్తందారి విధానాన్ని చూసి మా దౌర్జన్యాలు మేము చేసి మరడలు చూసి భయపడి గ్రామాలు వదిలి పారిపోతారంటే అది ఎల్లకాలం జరగదు ఎంత ఎంత ప్రజలు భయపడతారో అంత వెనక్కి తిరుగుబాటు కూడా అంతే అంతే వేగంగా తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ పతనానికి వీళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలే నాంది ఇది ఏదో ఆరు నెలలు ఆరు నెలలు ఓట్లేసిన ప్రజలకి అందరికి ఏదో ఆశించారు అమ్మఒడి ఇవ్వనప్పుడే అర్థమైంది అమ్మఒడి జీవో రిలీజ్ చేసి అని చెప్పినప్పుడే అర్థమైంది వీళ్ళు వీళ్ళు రైతు భరోసా ఇవ్వనప్పుడు అర్థమైంది జగనన్న ఉండింటే జూన్లో రావాల్సిన పథకాలు జూన్లో జూలైలో ఉండి రావాల్సిన పథకాలు జూలైలో ఇచ్చుండేవాడు చంద్రబాబు నాయుడు మోసం చేశాడని ఇప్పటికే అర్థమైంది ఇంకా వెయిట్ చేస్తారు నాలుగైదు సంవత్సరం నాలుగైదు నెలల పాటు పథకాల గురించి వెయిట్ చేస్తారు కానీ ప్రజాస్వామ్యవాదులు ఆ న్యూట్రల్ వర్గాల వాళ్ళు కూడా ఇదేం దౌర్జన్యం ఇదేం అన్యాయం అనేటువంటిది ఈరోజు మీడియాలో చూస్తూ ఉంటే పొగలు నరికి చంపుతా ఉంటే ఇవన్నీ కూడా మనం చూడాల్సిన పరిస్థితి వచ్చి ఎన్నడైనా కూడా జగన్ గారి ప్రభుత్వంలో ఇంత దౌర్జన్యాలు జరిగాయా ఈ రోజు ఇన్ని కూనీలు జరిగాయి దాదాపుగా ఈ నలభై రోజులలో ఇన్ని మర్డర్స్ జరిగాయి ఇన్ని మానభంగాలు జరిగాయి మహిళలు జరిగాయని కానీ చూపిస్తారు ఏదో రోజు చూపిస్తారు కదా మీ ప్రభుత్వంలో ఏదో జరిగింది చాలా మోడర్లు జరిగాయి చాలా అత్యాచారాలు జరిగాయని చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా సెక్యూరిటీ కల్పించారు గన్మెన్లు ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చినాక మాజీ ఎమ్మెల్యేలు మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన అందరికీ గన్మెన్లు తొలగించారు త్రీ ప్లస్ త్రీ ఉంటే వన్ ప్లస్ వన్ తెచ్చారు టూ ప్లస్ టూ ఉంటే వన్ ప్లస్ వన్ తెచ్చారు వన్ ప్లస్ వన్ ఉంటే తీసేశారు అసలు అవసరం ఉందా లేదా అని కూడా ఆలోచన చేసే పరిస్థితి తీసేయమనడం తప్ప అసలు రెడ్ పర్సెప్షన్ రిపోర్ట్ లేదు సెక్యూరిటీ రివ్యూ కమిటీ లేదు ఏమీ లేదు ఎస్పీ గారు అప్పుడున్న ఎస్పీ గారు మీరు గవర్నమెంట్ తొలగిస్తే ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటారనే గవర్నమెంట్ తొలగించడం కాబట్టి ఎక్కడ కూడా పై నుంచి కింది వరకు కూడా పోలీసు వ్యవస్థను చేతిలో కీలు బొమ్మలా పెట్టుకుని ఆడిస్తున్నారు ఐపీఎస్ చదివిన అధికారులు కూడా ఈ రోజు ఆ రోజు జగన్ గారు మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్ని గౌరవించుకుంటూ వాళ్ళను వాళ్ళను మీరు మీ నిర్ణయాధికారం మీ చేతుల్లో ఉంటుంది మేము తీసుకోము మా ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని మీరు పోరేటువంటి మెసేజ్ ఇచ్చి నడిపారు కాబట్టి ఆ రోజు గొడవలు జరగలే కూనీలు జరగలే హత్యలు జరగలే దౌర్జన్యాలు జరగలే ఈరోజు మా వార్డు మెంబర్ చెప్తే ఇనాల మా సర్పంచ్ చెప్తే ఇనాల మా ఎమ్మెల్యే చెప్పింది చేయాలనే రకంగా మెసేజ్ ఇచ్చారు కాబట్టి ఎవరు కూడా చేతులు ఎత్తేసారు పోలీస్ వ్యవస్థ చేతులు ఎత్తేసింది ఈరోజు నాకు తెలిసి గాజులు తోడుకొని కూర్చుంది పోలీస్ వ్యవస్థ అనడం కూడా తప్పేం కాదు ఇంతకంటే ఏమి మాట్లాడడానికి కూడా ఏముండదు నిజంగా ఐపీఎస్లో మేము 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 చదువుకున్నటువంటి మా విద్య మాకు నేర్పినటువంటి మా ట్రైనింగు మేము ఇక్కడ అమలు చేయాల్సినటువంటి డ్యూటీ ఉంది మా మా బాధ్యత ఉంది లా అండ్ ఆర్డర్ మేము మెయింటైన్ చేయడమే మా బాధ్యత ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా మేము ఇలాగే చేస్తామనే పరిస్థితుల్లో పోలీసులు తిరుగుబాటు వచ్చేంత వరకు కూడా ఇది మారదు రైట్ పురుషోత్తం రెడ్డి గారు ఈరోజు ఎన్డీఏ కోటమిగదు సార్ రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీ రియాక్షన్ ఇప్పటి వరకు ఏమీ కనిపించట్లేదు ఇన్ని జరుగుతుంటే కొన్ని మన ముచ్చుమరీ ఘటనలో కూడా ఎక్కడా ఆ రియాక్షన్ కనపడట్లేదు కేంద్రానికి ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా లేదా రెండు అంశాలు అధికార పార్టీ నేను చెప్పదలుచుకుంది నేను చట్టబద్ధమైన చర్యలు తీసుకోండి ఎవరికి అభ్యంతరం లేదు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే ఒకనాటికి మీరే దాని మూల్యాన్ని చెల్లించుకుంటారు ఇట్లాంటి విషయాలు అనదనంగా సమస్య అవుతాయి నేను అధికార పార్టీ గుర్తించుకోవాలి నేను ప్రతిపక్షాన్ని చెప్పదలుచుకుంది రెండు పాయింట్ ఈ రోజు పొంగునూరు ఘటన పైన ఒక పత్రిక

వాళ్ళు కూడా ఈ నాకు బాగా కొంత పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారు అనేటటువంటి నమ్మకంతోనే ఆయనకు ఓట్లేశారు అంటే ఇటువంటి రాజకీయాలు పవన్ కళ్యాణ్ చేస్తారని ఎవరు అనుకోలేదు ఆయనకు ఓట్లేసిన వాళ్ళు కానీ ఆయన సైలెంట్గా ఉంటే ఆయనకు కూడా ఈ మరక అంటుతుందా లేదా అంటే సైలెంట్ గా ఎన్ని రోజులు ఉంటే ఒక నెల రెండు నెలలు ఉంటే సరే చెప్తున్నాడు కదా రోజు అనుకుంటారు అది అలవాటుగా మారింది అనుకోండి వాళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువ మాట కాకుంటుంది ఇప్పుడు పెద్ద పార్టీ కన్నా చిన్న పార్టీ ఎక్కువ ఉంటుంది ప్రతిపక్షం ప్రకాశ్ అన్న ఒక మాట అన్నారు పౌర సమాజం రియాక్ట్ కావాలని ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి అయింది రేపు ఇంకోట కాబట్టి ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ఇంకొక రెండు బాధ్యతలు చేయాలి ఇప్పుడు నేనేమింటానంటే మీరు అఖిలపక్షాన్ని గాని ఎవరైతే దీనికి సానుకూలంగా స్పందిస్తారో వాళ్ళని సమావేశపరిచి జరిగిన జరుగు ఘటనలన్నీ వాళ్ళకి వివరించి అవసరమైతే కొన్ని ఘటనలు దగ్గరకు వాళ్ళని కూడా తీసుకెళ్లి విశాలమైన ఐక్యతను తీసుకొచ్చే ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో అయినా చేయాలి ఫస్ట్ పాయింట్ రెండోది ఇట్లా అవసరం కేంద్ర నాయకత్వానికి చెప్పండి పార్లమెంట్ సమావేశం తేదీ పురుషోత్తం రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యానాలు ఏమైనా ఉన్నాయా ఈ హత్యల మీద ఈ వాళ్ళ వాయిస్ ఏమైనా ఉందో వాళ్ళు కూడా మోగిపోయినరా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితే ఎలక్షన్ టైంలో నరికి 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 అని ఏడు నరకులు చెప్పి కొంగుచాచి ఇట్లా అడిగారు అమ్మా ప్రాణం ఎవరిదైనా ఓకే అది రాజకీయం కోసం ఓట్లు అడిగారు ఈ రోజు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అప్పుడు కొంగుచాచి ఓట్లు అడుగుతున్నామని అన్నారు కదా చంద్రబాబు నాయుడు దగ్గర శాంతి భద్రతలు అడుగుతున్నామని అనాలి కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉంది కిషోర్ గారు ఎవరు వస్తారు వాళ్ళ కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు వారికి స్పందించలేదు అని నా పాయింట్ ఏంటంటే సిపిఐ వస్తుందా సిపి ఉండే కాదు కదా పార్టీలు వాళ్ళకన్నా బలమైన వాళ్ళు వాళ్ళ ఓట్ల కన్నా బలమైన వ్యక్తులు ఉన్నారు రాష్ట్రంలో కాదు కాబట్టి విశాల ఐక్యతని సాధించుకొని వాళ్ళు కలుపుకొని ఒంటరి కావద్దని అంటున్నాం ఇట్లాంటి సమయంలో మరింత ఒంటరి కావద్దు ప్రయత్నం చేస్తారని వాళ్ళు రేపు పోల్ వైసీపీకి రేపు ఉద్యమాలు చేసేటప్పుడు అప్పుడు ఎవరు వాళ్ళకి కూర వస్తారు వాళ్ళకేమని సార్ ఉన్నది జీరో పాయింట్ సంథింగ్ వాళ్ళకి పెద్దగా పట్టించుకుంటారు వాళ్ళకి అవసరం ప్రజాస్వామ్యం బలమైన పార్టీ ఎదుర్కొంటారు ఈ రోజు చిన్న వాళ్ళకి అవసరం ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్య పరంగా చూస్తే అది అవసరం కానీ చంద్రబాబుకి ఆ తోక పార్టీలుగా మారిపోతే అసలు అవసరం ఉండదు కమ్యూనిస్టుల లాగా కాంగ్రెస్ లాగా